జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ఎస్ఎస్ యూత్ సురేష్ వారి నాలుగు నూతన ఆటోలను జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్వగ్రహంలో ప్రసాద్ బాబు స్వయంగా ఆటోలు నడిపి ప్రారంభించి ఆటో యాజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు అండగా నిలిచిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబుకి ఆటో యాజమానులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐద సంవత్సరాల నుంచి ఆర్టీసీ రిటైర్ అయిన తర్వాత తన సేవలన్నీ కూడా జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లో తన సేవలన్నీ కూడా ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆ విధంగా అభివృద్ధి చెందంటే మాకు సలహాలు సూచనలు ఇచ్చి హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆక్సిజన్ ప్లాంట్ విషయంలో కానీ అన్ని రకాలుగా మన కటారి హరిబాబు తన సేవలు అందిస్తున్నాడు. ఆయనంతా కూడా సేవ కుటుంబం రాత్రిపూట నిద్రపోతాడు, ఉదయం టిఫిన్ చేయగానే హాస్పిటల్కి వస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ సేవలన్నా కూడా అందరికీ ఉపయోగపడుతున్నాడు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్కి డాక్టర్తో రచ్చ చెప్పి పేషెంట్కి ఈ పేషెంట్ చాలా ఇబ్బందులు ఉన్నాడని చెప్పి పేషెంట్ సహాయం చేస్తున్నాడు. అలానే మాతో చెప్పి డాక్టర్లు సెలవు పెడితే మరొక డాక్టర్ వచ్చేదాకా విశ్రమించి కూడా పనిచేస్తా ఉన్నాడు. మరి హాస్పిటల్ కమిటీలో కూడా హరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇంకా అన్ని రకాల సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.